భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఆకస్మికంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ దూర్శెట్టి అనుదీప్ హరితాహారం కార్యక్రమంలో భాగంగా ప్రజలందరూ మమేకమవ్వాలని పిలుపు. తడి పొడి చెత్తను వేరు చేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించిన కలెక్టర్ పాల్వంచ మండలం బసవతారక కాలనీలో పాదయాత్ర చేసి సమస్యలు తెలుసుకుంటున్న జిల్లా కలెక్టర్ అనుదీప్ ఉపాధి హామీ పథకం కూలీలను పనులు సద్వినియోగం చేసుకుంటున్నారని అభినందించారు. గుర్తించిన సమస్యలు పల్లె ప్రగతిలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పదవ తారీఖు వరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పట్టణ ప్రగతి పల్లె ప్రగతి కార్యక్రమాలు చేపట్టబోతోంది. ఇది దృష్టిలో పెట్టుకునే ఇవాళ ముందు రోజు సన్నాహకంగా అందరం కూడా పాదయాత్ర చేసి సమస్యలు ఏమైతే ఉన్నాయో గుర్తించడం జరుగుతుంది. అదే దృష్టిలో పెట్టుకొని ప్రతి పంచాయతీలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రతి పల్లెలోనూ ప్రతి పట్టణంలోనూ ఇవాళ స్పెషల్ ఆఫీసర్లు, పంచాయత్ సెక్రటరీలు, సర్పంచులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు అందరూ, తర్వాత పట్టణాల్లో కూడా కౌన్సిలర్లు, చైర్పర్సన్ అందరూ కూడా పాదయాత్ర చేసి సమస్యలు చూస్తున్నాము. చూసి వచ్చే 10 రోజుల్లో కూడా చేసి ప్రభుత్వానికి ఏదైతే ప్రభుత్వం మాకు నిర్దేశించిందో ఆ గైడ్లైన్స్ ప్రకారము చర్యలు చేపడతాము. అల్టిమేట్గా పచ్చదనం, పరిశుభ్రత ఈ రెండు ఒక పిల్లర్లు లాగా, ఒక టార్గెట్ లాగా ముందుకు తీసుకొని ముందుకు వెళ్తాము. దానికి తగ్గట్టుగా అన్ని విధాలుగా మా అధికారులు కూడా సన్నద్ధమై ఉన్నారు. ప్రజాప్రతినిధుల సహకారంతో ఖచ్చితంగా మంచి ఫలితాలు రాబడతామన్న నమ్మకం నాకు బాగా ఉంది. అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ప్రజాప్రతినిధులకి, ప్రజలకి ముఖ్యంగా, ఇది ఓన్లీ ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు చేసే కాదు, అందరం కూడా కలిసి చేయాల్సిందే. ప్రజలు కూడా దీంట్లో మూకుమ్మడిగా సహకారం అందించి మన దీంట్లో భాగం తీసుకొని మంచి ఫలితాలు సాధించి మన పల్లెల్ని, మన పట్టణాలని మంచిగా చేసుకుందామని కోరుతాం. థ్యాంక్ యూ.